ముస్తాబాద్ మండలం తెర్లుమది గ్రామంలో బీజేపీ జెండాను ఆవిష్కరించి 50 మంది యువకులను పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ పనిచేస్తుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున తెల్లుమది గ్రామంలో వచ్చిన యువకులందరికీ కూడా బీజేపీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, 15 కోట్ల సభ్యత్వం ఆశామాషి కాదు. ఇప్పుడు వేరే పార్టీ సభ్యత్వం లేకనో వర్చిస్తామనో భవ్యపెట్టు వేయించుకున్న సభ్యత్వం కాదు. లక్షలాది మంది, వేలాది మంది యువకులు మన గత పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలకు సంజయ్ అనే వృత్తిలో, నరేంద్ర మోడీ వృత్తిలో, అమిత్ షా వృత్తిలో, అంటే 70 సంవత్సరాల తర్వాత ఈ వాతావరణాన్ని ఈ ప్రజాస్వామ్య దేశంలో నేషనల్ అంటే ఒక జాతీయత వైపు మళ్ళించిన ఘనత ఇవ్వాలంటే మనందరిది మీది కూడా యువకులు. సంజయ్ అనే ఉన్న విశ్వాసం, నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం, దేశ రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మీద విశ్వాసం కొన్ని లక్షల మంది కార్యకర్తలను ఇక్కడ కలిపి వస్తూ ఉంది. మనందరి ఒకరికొకరికి సంబంధం ఉండదు, జాతీయవాదే మనం బ్రతికిస్తూ ఉన్నాం. మరి 70 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ బ్రతికే కారణం ఏంటంటే కూడా సిద్ధాంత ప్రాతిపదిక. మరి మండలంలో కూడా హనుమంతన్న ఏది కానీ, ఇప్పుడు మల్లారెడ్డి కానీ కొన్ని 20-30 సంవత్సరాలు కూడా పనిచేస్తూ ఉన్నాం. సిద్ధాంత నిబద్ధత బీజేపీ కట్టుకుంది. మరి వేరే పార్టీలతో నిర్వహించుకునే ఒక మాట చెప్పే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ కాదు, మన మూల సిద్ధాంతం. నా చిన్నప్పటి నుంచి కూడా 40 ఏళ్ళకే చెప్తూ ఉన్నాం, 370 అధికారం రద్దు కావాలని ఈ చతుర్థన గోడ మీద రాసిన రాతల్ని ఇప్పటికి కూడా చాలా సీనియర్స్ కూడా ఊహించలేవారు. 370 అధికారం రద్దీదని ఎవరు ఊహించలేదు. గత ఎన్నికల్లో కూడా మనం అయోధ్య విషయం ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, వీళ్ళకి ఎలక్షన్ వస్తే అయోధ్య గుర్తొస్తుంది, రామాలయం గుర్తొస్తుంది అని. రామాలయం మర్చిపోలేదు, 370 ఆర్టికల్ కాశ్మీర్ని మర్చిపోలేదు, కాశ్మీర్ పండిట్ల ఆ వేడ్డి కూడా మనం మర్చిపోలేదు. ప్రధానమంత్రి గారు అధికారం ముందు ఏమని చేస్తామనుకుంటా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులుగా పనిచేసే కార్యకర్తలు కానీ సీనియర్లు కానీ నక్సలైట్ తాకిడికి మనం భయపడలేదు, పీపుల్స్ వరకు భయపడకుండా జనశక్తి భయపడకుండా పనిచేసిన కార్యకర్తలు మన ఈ జిల్లాలో అనేక మంది కార్యకర్తలను తీవ్రవాదం ఫిర్యాదు భారతీయ జనతా పార్టీ కోల్పోయింది. అయినా సిద్ధాంతం కోసం, సిద్ధాంతం నమ్ముకొని కూడా బీజేపీలో పనిచేస్తూ ఉన్నాం. ఈ సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలకు ఖచ్చితంగా అంటే సత్తా లేని లేకుండా ఓట్ల రాజకీయం చేసే కేసీఆర్ ఎందుకు వెనకపోతున్నారో చెప్పాలి. పక్కకుండా మహారాష్ట్ర, కర్ణాటక రెండు రాష్ట్రాలు కూడా అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాయి ఈ తెలంగాణ విమోచన దినాన్ని. మరి మనం కూడా ప్రభుత్వం నిర్ణయించకుండా రేపు 17 సెప్టెంబర్ ఏదైతున్నదో గ్రామాల వారీగా కాకుండా కూడా ఈ జిల్లాలో ఉన్న 535 బూతులలో కూడా మనం జాతీయ జెండా ఎగరేద్దాం. అదే మనకు మాస్ ప్రోగ్రామ్ కాదు, ప్రతి బూతులు కూడా 10 మంది కార్యకర్తలు ఉన్నాం, ప్రజల్ని సమీకరించి కూడా జాతీయ జెండా ఎగరేందుకు కొడుతూ ఉన్నాం. 17 సెప్టెంబర్ కూడా అధికారికంగా నిర్వహించడం మరొకసారి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నన్ను అడిగారు మా భారతీయ జనతా పార్టీ 15 సంవత్సరాల పిల్లగాన్ని అడుగు చెప్తాడు, కానీ 370 ఆర్టికల్ ఏంటంటే ఒక ఎమ్మెల్యే అడిగినాను. గంత దిగజాన రాజకీయాలు ఇన్ని రోజులు చేశారు, ఇప్పుడు మేధావులు చదువుకున్న వాళ్ళు రాజ్యాంగాలన్నింటినీ మర్రేసిన వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు, దానికి స్వాగతిస్తూ మనం పార్టీని బలవిధించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.